Hi friends, welcome back to Koushik Education. So friends, I am going to AP eamcet student 22 counseling. So counseling is going to start out. So I am going to start out this month or next month. And then I am going to start out Telangana eamcet counseling update. So I am going to complete clarity. Video skip and subscribe. If you want to see this update, please like it. And you can see it. If you want to see the topic, AP eamcet student 22 counseling is going to start out. అని చెప్పేసి సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేసి దాదాపుగా 1 మంత్ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ అనేది అయితే ఎందుకు స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను, మనకి ఏంటంటే జోస కౌన్సిలింగ్ అంటే జేఈ మెయిన్స్ సంబంధించి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే స్టార్ట్ చేస్తారని చెప్పేసి. అయితే దానికి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 21కి అయితే మనకి అవుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మేబీ మనకి 24 కానీ లేదంటే 27 కానీ కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 24th 27th అంటే ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ అనమాట. సో సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే జోస కౌన్సిలింగ్ అనేది అయితే మనకి సెప్టెంబర్ 21కి అయితే మనకు అవుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మేబీ 3-4 డేస్లో మనకి డేట్స్ అనేవి అయితే అనౌన్స్ చేసేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేస్తే పర్లేదు. లేదు అంటే మనకి ఇంకా సెప్టెంబర్ ఎండింగ్ కానీ లేదంటే అక్టోబర్ 1st వీక్ కానీ అయితే వెళ్ళిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఏదంటే మనకి డేట్స్ అనేవి అయితే అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొక 5-6 డేస్లో అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో మేబీ ఇయర్ కూడా అలా స్టార్ట్ చేస్తే సో ఎలా చూసుకున్నా సో సెప్టెంబర్ 21 అయిపోతుంది కాబట్టి సో 22 కానీ లేదంటే 23 అనౌన్స్ చేస్తే సో మేబీ మనకి 24 నుంచి కానీ లేదంటే 27 నుంచి కానీ సో కౌన్సిలింగ్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అందుకీ ఇంకా మళ్ళీ మేబీ గ్యాప్ అనేది అయితే ఇచ్చి ఉంటే సో ఖచ్చితంగా మనకి కౌన్సిలింగ్ అనేది అయితే అక్టోబర్ 1st అయితే వెళ్ళే అవకాశం అనేది అయితే చాలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య నువ్వేంటి బ్రో ఇలా చెప్తున్నావు, ఆల్రెడీ డేట్స్ అనేవి అయితే వచ్చేసాయి కదా, సో ఆల్రెడీ కౌన్సిలింగ్ సంబంధించి 21 నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నా, మనకేంటంటే అవి వచ్చేసి మన కౌన్సిలింగ్ డేట్స్ కాదు, అవి వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనమాట. సో మన తెలంగాణ రిజల్ట్స్ అయితే ఇచ్చారు కదా ఎంసెట్కి సంబంధించి, సో ఆ వాళ్ళకి ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయిపోయి సో ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో సో వాళ్ళకి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అనమాట. సో మన ఏపీ వాళ్ళకి తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఎటువంటి సో మనకైతే ఏం లేదనమాట, డేట్స్ వేరు వాళ్ళ డేట్స్ వేరు. సో వాళ్ళు జాస కౌన్సిలింగ్ అలాంటివి అయితే చూడరు అనమాట, ఎందుకంటే వాళ్ళ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ అంతేకాకుండా సీట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బట్ మన ఏపీలో ఏంటంటే సో మనకి స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ప్లస్ ఏంటంటే మనకి సీట్స్ కూడా లిమిటెడ్గానే ఉన్నాయి. సో దానివల్ల మనకి ఏంటంటే జాస కౌన్సిలింగ్ అయిన తర్వాత పెడతామని చెప్పేసి చెప్పారు. అంతలోపు డిగ్రీ కావచ్చు లేదంటే ఇంకా మిగిలిన వాటికి సంబంధించి సో కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మనకి ఏంటంటే కౌన్సిలింగ్ మాక్సిమం సెప్టెంబర్ 4th వీక్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.